లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ వేదేయండి, అలాగే గంట సింహాలు కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే డాక్టర్ ఎన్టీఎస్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ అలాగే పారామెడికల్ కోర్సులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసేటప్పుడు చాలామంది చేసే తప్పులేంటి, మీకైతే టోటల్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అంత లైక్ చేయండి. ఒక 100 లైకులు టార్గెట్ అవుట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, పక్కనే బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. మీకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ చెప్తాను. మీకు సీట్ అలాట్మెంట్ వరకు ఏ టు జెడ్ అప్డేట్స్ అనేది చెప్తూ ఉంటాను. అండ్ డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తామట, అందరూ జాయిన్ అయిపోండి. ఫ్రెండ్స్, మీరు వెబ్సైట్లో ఒక పీడిఎఫ్ అయితే ఉందన్నమాట, ఆ పీడిఎఫ్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లూ కలర్లో ఒక లింక్ అయితే ఉంది కదా, దాని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీకు ఇన్ఫో అయితే ఇలా రావడం జరుగుతుంది. అండ్ ఇందాకే మీకు ఫుల్గా వీడియో కూడా రికార్డ్ చేశాను, కానీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు, మళ్ళీ కొత్తగా చేస్తాను అన్నమాట. ఒకసారి చూద్దాం. సో చూస్తారా, ఫస్ట్ మెయిన్ పాయింట్ అయితే వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు ఎలా ఉంటుంది దాన్ని బట్టి చెప్తాను. సో నార్మల్గా మీకు ముందుగా అప్లై చేసేందుకు ఫీజు వచ్చేసరికి ఎంత ఉంటుందని చెప్తాను. సో ఓసీ వాళ్ళకి ఏంటంటే 2,300 అన్నమాట, అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 1,500 అయితే కట్టాలన్నమాట. సో ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే ఉంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అన్నమాట, అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి లాగిన్ ప్రాసెస్, అండ్ మూడో స్టెప్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్, అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి పేమెంట్ డీటెయిల్స్ అన్నమాట. అండ్ ఇదే లాస్ట్ 2 స్టెప్లు అన్నమాట. స్టెప్ 5 వచ్చేసరికి డాక్యుమెంట్ ప్రాసెస్, అండ్ అలాగే స్టెప్ 6 వచ్చేసరికి అప్లికేషన్ ప్రింట్ అండ్ వ్యూ. సో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను. సో దానికంటే ముందు ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా ఈ పాయింట్, క్లిక్ హియర్, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ చూస్తున్నారు కదా, బీఎస్సీ నర్సింగ్ మరియు బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ పారామెడికల్ కోర్సెస్, ఎవరైతే ఏ కోర్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఒకటైతే డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట, దాని మీద ప్రెస్ చేస్తే కనుక మనకైతే ఇలా అయితే ఉండడం జరుగుతుంది. సో మీకైతే చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. మొత్తం ఒకసారి పీడిఎఫ్ అయితే చదవండి. ఫ్రెండ్స్, ఇదే మెయిన్ అన్నమాట. ఒకసారి చూస్తారు కదా, డు నాట్ యూజ్ మొబైల్స్. సో వీళ్ళు వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఎవరైతే నాకు కన్ఫర్మ్గా సీట్ రావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మీకు సర్టిఫికెట్లు ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్తాను ఈ వీడియోలో. సో వీడియోలో స్కిప్ చేయొద్దు, అసలు ప్రతి ఒక్క పాయింట్ అయితే ఇంపార్టెంట్ అన్నమాట. నేను లాస్ట్ ఇయర్ గురించి కూడా చెప్పాను కౌన్సిలింగ్ అయితే. సో వాళ్ళు చేసిన తప్పులు కూడా చెప్తాను. సో మీరు మొబైల్స్ అండ్ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేద్దని చెప్పారు, ఓన్లీ కంప్యూటర్స్ అయితే యూజ్ చేయాలని చెప్పారు, యూజ్ ఓన్లీ కంప్యూటర్స్. అండ్ అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారన్నమాట. అండ్ అవాయిడ్ యూజ్, మీకు నెట్ తక్కువ ఉన్నది, మీకు నెట్ కూడా ఫాస్ట్గా ఉండేలా చూసుకోండి అని చెప్పారు. అండ్ అలాగే కీప్ యువర్ మొబైల్ విత్ యువర్, మీకు ఏంటంటే మీకు ఎక్కువ వాడుతున్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఎస్ఎంఎస్ కూడా బ్లాక్ చేద్దని చెప్పారన్నమాట. వాటి నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. మీకు సీట్ వచ్చిన ఎస్ఎంఎస్ ద్వారా కూడా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సర్టిఫికేట్లు ఏమైనా కావాలో ఇచ్చారు, ఒకసారి మీకు ఏదో చూపిస్తాను. మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను కదా. అండ్ ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్తాను. సో ఇప్పటికే వీడియో కూడా ఒకసారి రికార్డ్ చేశాను, కానీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. సో మళ్ళీ మీకు అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఒకసారి అన్ని చదవండి, ఎవరు ఏ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మొత్తం ఒకసారి చదివిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంది కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టెప్ 1 ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేశాక మీకు మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చెప్తాను, దాన్ని బట్టి మీకైతే అర్థమవుతుంది. అండ్ స్టెప్ 2 కావాలంటే స్టెప్ 2 ప్రెస్ చేయండి. మీకు పీడిఎఫ్లో కూడా చెప్పారన్నమాట క్లియర్గా. సో దాని ప్రకారంగా చెప్తున్నాను అయితే, అప్పుడైతే మీకు ఇంకా ఈజీగా అర్థమవడం కోసం. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏం చేస్తారంటే స్టెప్ 1 ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేశాక మీకు ఇన్ఫో అయితే ఇలా రావడం జరుగుతుంది, ఒకసారి మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరైతే మ్యాక్సిమం నెట్ షాప్కే ప్రిఫర్ చేయండి, వాళ్ళు కూడా ఏమైనా తప్పులుంటే వాళ్ళు కూడా అప్లై చేస్తారన్నమాట, చెప్తారు మీకు. సో మ్యాక్సిమం మొబైల్ అయితే కుదరదన్నమాట. రిజిస్ట్రేషన్ ఫామ్, ఇదే ఫస్ట్ పాయింట్ అన్నమాట, ఇదే మెయిన్ పాయింట్. సో దీనికి ఏమేమి కావాలంటే మీ పేరు, ఫస్ట్ నుంచి మీరు ఇంటర్ నుంచి టెన్త్ నుంచి ఎలా ఇస్తున్నారో అలాగైతే ఇవ్వాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, దీని మీద ప్రెస్ చేస్తే వస్తామట, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. మీ ఈమెయిల్ నెంబర్, సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అన్ని వాడతనైతే ఇవ్వండి, వాడని అయితే వద్దు. మీ ఈమెయిల్ నెంబర్ అయితే ఇవ్వండి, అది కూడా ప్రస్తుతం డైలీ అయితే యూజ్ చేస్తూ ఉండాలి. సేమ్ మొబైల్ నెంబర్ కూడా అంతే అన్నమాట. సో మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. అండ్ అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే పాస్వర్డ్. సో పాస్వర్డ్ కూడా ఇవ్వాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ రిజిస్ట్రే
పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక రిజిస్టర్ అయితే అవుతారన్నమాట. అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే స్టెప్ టూలోకి వెళ్తారు. స్టెప్ టూలోకి ఏంటంటే మీకు ఈ విధంగా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ అయినట్టు ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. వచ్చాక మీరు ఏం చేస్తారంటే మీకు సెకండ్ స్టెప్లో వెళ్తారు. మీకు ఓటీపీ వస్తుందని చెప్పాను కదా, ఓటీపీ ఏంటంటే ఇలా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఓటీపీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీకు మళ్ళీ ఇన్ఫో అయితే ఇలా రావడం జరుగుతుంది. సబ్మిట్ మీద ప్రెస్ చేశాక మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీ ఎస్ఎంఎస్కి యూజర్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. మీకైతే ఎస్ఎంఎస్ కూడా రావడం జరుగుతుంది, యూజర్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్. ఈ రెండు మెయిన్ అన్నమాట. మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన అప్పటి వరకు ఈ రెండు మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో లేదంటే ఒక చోటు రాసుకోండి సరిపోతుంది. సో మీరు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో యూజర్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్. సో తర్వాత ప్రాసెస్ ఏంటంటే లాగిన్ ఫామ్. మీకు ఇందాక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చింది కదా, ఆ రెండు ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మొబైల్ నెంబర్, సో మీరు ఫస్ట్ ఇందాక ఏమి ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ లాగిన్ మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేశాక మీకు మళ్ళీ ఇన్ఫో అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇది ఇంకో పాయింట్ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ టూ పాయింట్స్ చెప్పారు, అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్. అది కూడా 100 KB లోపు అయితే ఉండాలన్నమాట. ఇది మెయిన్, లెస్ దాన్ 100 KB. సో గుర్తుపెట్టుకోండి, మీకు అయితే చెప్తాను ఏ విధంగా అప్లోడ్ చేయాలి చెప్తాను. సో చూస్తున్నారు కదా, ఇది ఇంకో స్టెప్ అన్నమాట. ఇంకో స్టెప్లో ఇక్కడ ఏమని చెప్పారంటే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అంటే పర్సనల్ డీటెయిల్స్, మీ పేర్లు. సో ఎవరు అప్లై చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్, జెండర్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మీరు 10th క్లాస్ ఏ నెలలో పాస్ అయ్యారు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీ క్యాస్ట్ కేటగిరీ ఏంటి, సబ్ క్యాస్ట్ అండ్ అలాగే మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తాను. దాన్ని బట్టి మీకు సింపుల్గా అప్లై చేసుకుంటారన్నమాట. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సేమ్ ఈమెయిల్ ఐడి, ఇందాక ఏమి ఇచ్చారు అది, ప్లేస్ ఏంటి, స్టేట్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి. సో దాన్ని బట్టి మీకు అయితే చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏం చేస్తారంటే పేరెంటల్ ఇన్కమ్ అన్నమాట, సేమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఈ రెండు సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఇక్కడ మైగ్రేటెడ్ సర్టిఫికేట్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో అది కూడా మీకు ఏం సర్టిఫికేట్లు కావాలని మార్నింగ్ వీడియో కూడా చేశాను, ఒకసారి ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఒకసారి చెక్ చేయండి. దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ ఫాదర్ పేరు ఏంటి, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, మీరు ఇంటర్ ఏ నెల పాస్ అయ్యారు, ఏ సంవత్సరాలు పాస్ అయ్యారు, మీ లోకల్ నెంబర్ ఏంటి అండ్ అలాగే మీరు ఇంకా చూస్తారు కదా మీ ఇంటర్ బోర్డు ఏంటి, తెలంగాణ ఏపీఆ, పాస్ టైప్, మీరు ఒకసారి పాస్ అయ్యారా లేదంటే 2 సార్లు పాస్ అయ్యారా, సింగిల్ అంటే సింగిల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీరు మైనారిటీ పీడబ్ల్యూ ఉందా లేదా, దాన్ని బట్టి ఉంటే పెట్టండి లేదంటే లేదు, అడ్రస్ ఏంటి, డిస్టిక్ ఏంటి అండ్ దాంతోపాటు మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అన్నమాట. సో మీరు ఇంకో ఎక్స్ట్రాగా ఇంకో ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఇక్కడ మీ ఇంటర్ మార్క్ సంబంధించి మొత్తం అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఒకసారి చూస్తున్నారు కదా మీ మార్కులు ఎన్ని వచ్చాయి, సో మొత్తం పర్సంటేజ్ ఎంత, మొత్తం ఎక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేశాక ఇక్కడ నుంచి అయితే మెయిన్ పాయింట్స్ అన్నమాట. సో ఒకసారి చూస్తున్నారు కదా, సో మీరు 6వ తరగతి నుంచి 2nd ఇయర్ వరకు ఏ సంవత్సరం చదివారు, ఏ స్కూల్ కానీ కాలేజ్ కానీ చదివారు, ఏ ప్లేస్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ స్టేట్, మొత్తం A to Z మొత్తం అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేశాక ఇందాక చెప్పాను కదా 100 KB లోపు ఉండాలని చెప్పాను. సో మీ ఫోటో, మీ సిగ్నేచర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక మీకు ఇన్ఫో అయితే మళ్ళీ ఇలా రావడం జరుగుతుంది. మీరు మొత్తం ఇందాక ఎంటర్ చేస్తారు కదా మీ డీటెయిల్స్ అన్ని A to Z మొత్తం వస్తుందన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు ఇందాక ఎలా ఇచ్చారో సేమ్ అలా అయితే రావడం జరుగుతుంది. సో ఇంకో పాయింట్ అయితే చూపిస్తాను, దాన్ని బట్టి మీకైతే ఇంకా క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇందాక సబ్మిట్ మీద ప్రెస్ చేయాలని చెప్పాను కదా, ప్రెస్ చేశాక మీకు పేమెంట్ అయితే చేయాలి. ఇందాక ఓసీ వాళ్ళకంత, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకంత చెప్పాను, సో అంత పేమెంట్ అయితే చేయాలి. మీ కార్డ్ నెంబర్, మీ మొత్తం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తుందా, మీకే పేమెంట్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేశాక మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీకైతే చూపిస్తాను. సో ఎంటర్ చేశాక మీకు ఇన్ఫో అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇదే పేమెంట్ రిసిప్ట్ అంటారన్నమాట. సో ఇది కూడా ఒక దగ్గర అయితే రాసి పెట్టుకోండి. ప్లీజ్ నోట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇదిగో ఇదే మెయిన్ పాయింట్ అన్నమాట. ప్లీజ్ నోట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇవన్నైతే ప్రతి ఒక్క పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా. సో ప్రతి ఒక్కటి నెగ్లెక్ట్ అని చేయొద్దన్నమాట. సో చూస్తున్నారా, ఇవన్నీ అయితే మెయిన్ అన్నమాట. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, యూజర్ ఐడి ఏంటి, పాస్వర్డ్ ఏంటి, మొత్తం అయితే మనకైతే కావాలి. మొత్తం అయితే ఎంటర్ చేసుకోండి. అండ్ ఎంటర్ చేశాక ఈ కింద ఎగ్జిట్ అండ్ లాగిన్ కదా, మొత్తం అయితే ఎంటర్ చేశాక ఎగ్జిట్ అయితే అవ్వండి. ఎగ్జిట్ అనేది అయ్యాక మళ్ళీ ఒకసారి మళ్ళీ రీ లాగిన్ అయితే అవ్వండి అన్నమాట. ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఒకసారి చూపిస్తాను, రీ లాగిన్ అయితే అవ్వండి. సో చూస్తారు కదా, రీ లాగిన్ అయ్యి అప్లోడ్ సర్టిఫికేట్స్, మళ్ళీ మనం సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది, ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవచ్చు.
అండ్ ఒకటి చూస్తారు కదా. సో మనకి ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ అన్ని ఒరిజినల్ కావాలి, ఎవరైతే సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేస్తారో. సో ఇదే మెయిన్, చాలామంది లాస్ట్ ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ సరిగ్గా చేయక వాళ్ళు ఎలిజిబుల్ కాలేదన్నమాట, మొత్తం 1 ఇయర్ అయితే వేస్ట్ అనేది అయ్యింది. సో ఒకసారి చూపిస్తాను కదా. సో మీకు ఇది సర్టిఫికేట్ అనుకోండి, ఇక్కడ పైనుంచి కింద వరకు A to Z 4 వైపులా మొత్తం అన్ని వైపులు కనపడేలా వచ్చేయాలి. అండ్ అలాగే మీకు పేర్లు SSC మార్క్స్ అని క్లియర్గా కనిపిస్తుందా లేదా, సేమ్ ఆ సర్టిఫికేట్లో కూడా అలా అయితే కనిపించాలి. సో లేదంటే తీసుకుంటారు లేదంటే తీసుకోరు. అండ్ SSC మార్క్స్ అయితే కావాలి, మీకు ఫైల్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. మీకు మార్నింగ్ కూడా చెప్పాను ఏ ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలి, మార్నింగ్ వీడియో కూడా చూడండి సేమ్. అలాగే ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ ఉంటారో బ్రిడ్జ్ కోర్స్ మార్క్స్ ఏమో, మీ స్టడీ సర్టిఫికేట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. అండ్ అలాగే క్యాష్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ అప్లోడ్ చేశాక ఇక్కడ మీ పేమెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, మైనార్టీ సర్టిఫికేట్ ఇవన్నైతే కావాలి. దాంతోపాటు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరైతే తెలంగాణ నుంచి చేపి వచ్చారో ఆ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. అండ్ మీకు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను, దాన్ని బట్టి చూస్తారా ఇంటర్మీడియట్ వొకేషనల్ మార్క్స్ అయితే కావాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ ఇంటర్ కావాలన్నమాట, సేమ్ TC అయితే కావాలి. అండ్ అలాగే మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ మ్యాక్సిమం తెలంగాణ అయితే కావాలి, ఏపీకి అయితే అక్కర్లేదన్నమాట. మీ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఒక ప్రూఫ్ అయితే కావాలి, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ సరిపోతుంది. అండ్ అలాగే మొత్తం మీరు ఎంటర్ చేశాక మీరు ఏం చేస్తారంటే ఒకసారి చూపిస్తాను, ఎవరికైనా PW సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి లేదంటే అక్కర్లేదు. అండ్ అదర్ క్యాష్ అదర్ సర్టిఫికేట్ అన్నమాట. అండ్ అలాగే మీరు ఇంకో పాయింట్ ఏం చేస్తారంటే మొత్తం పెట్టాక ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ చేయండి, టిక్ మార్క్ చేసి ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీకు మళ్ళీ ఇన్ఫో అయితే ఇలా రావడం జరుగుతుంది, మళ్ళీ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేశాక మీకు ఇన్ఫో కూడా ఇలా రావడం జరుగుతుంది. సబ్మిట్ అండ్ ప్రింట్ మీరు ప్రెస్ చేశాక ప్రింట్ అయితే తీసుకోండి, ఇదే మెయిన్ అన్నమాట. మీకు ఫర్దర్ మీకు సీట్ వచ్చినా ఇదే మెయిన్. సో ప్రింట్ తీసుకుందా, మీరు ఏం చేస్తారంటే ఒకసారి అన్ని చెక్ చేసుకోండి, మీకు మీ డీటెయిల్స్ అన్నీ ఇలా రావడం జరుగుతుంది, మీరు ఏం ఎంటర్ చేశారు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి, సరిపోతుంది అంతే. అండ్ మీకు ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట, అందరూ యూజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై అవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ ప్రింట్ అయితే తీసుకోండి, తప్పులు చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. అండ్ సర్టిఫికేట్లు అయితే కరెక్ట్గా అయితే అప్లోడ్ చేయండి, ఇది మెయిన్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇదే మెయిన్.